కొంచెం డబ్బులు అర్జెంటుగా అవసరం ఉంది. ఇక్కడ నుండి దువ్వాడ రైల్వే స్టేషన్ ఒక 6 to 7 km ఉంటుంది. అలాగే ఇక్కడ నుండి సబ్బవరం కూడా 6 to 7 km ఉంటుంది. లోన్ కావాలంటే 6,000 వరకు లోన్ వస్తుందండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కామన్ మ్యాన్ ప్రాపర్టీస్ వైజాగ్. ఫ్రెండ్స్, మీలో చాలామంది దువ్వాడ రైల్వే స్టేషన్ దగ్గరలో ఇన్వెస్ట్ చేయడానికి మంచి ఉడా ప్లాట్స్ ఉంటే అడుగుతున్నారు కదా. ఈ వీడియో ద్వారా మీకు మంచి ఉడా ప్లాట్ సజెస్ట్ చేయబోతున్నాను. అది కూడా ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్. మనందరికీ తెలుసు ఉడా లేఅవుట్ అంటే ఎలాంటి ఎమ్యూనిటీస్ ఇస్తారో. ఇందులో మనకి 30 feet బ్లాక్ టాప్ రోడ్లు ప్రొవైడ్ చేస్తున్నారు. చూడండి, ఇది వచ్చేసి 30 feet బ్లాక్ టాప్ రోడ్ అండి. అలాగే చుట్టూ కాంపౌండ్ వాల్ ప్రొవైడ్ చేస్తున్నారు. చూడండి, చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది. ఎమ్యూనిటీస్లో ఎలక్ట్రిసిటీ కూడా ఒక భాగం. ఇక్కడ చూడండి, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ప్రొవైడ్ చేశారు. ప్రతి ప్లాట్ మీద టెగ్ మార్క్స్ వేశారు. ఇక్కడ చూడండి, ప్లాట్ నెంబర్ 128 సేల్కి వచ్చింది. ఇక్కడ చూడండి, డ్రైనేజ్ సిస్టమ్ ప్రొవైడ్ చేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండి. ప్లాట్ నెంబర్ 129, అది వచ్చేసి ప్లాట్ నెంబర్ 130. సో టోటల్గా మనకి సేల్కి వచ్చినవి 3 ప్లాట్లు సేల్కి వచ్చాయి. అన్నీ కూడా ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్లు. ఎంట్రన్స్లో మనకి 30 feet రోడ్ ఉంది. ఓకే, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది. అవెన్యూ ప్లాంటేషన్ ఉంది. అండ్ ఎంట్రన్స్లో ఆర్చ్ ఉంది. సో ఇది వచ్చేసి మనకి ఉడా ప్లాట్ అండి. క్లియర్ డాక్యుమెంట్. ఇది వచ్చేసి రీసేల్ ప్లాట్. అయితే ఇందులో కంపెనీ వాళ్ళు 15,000 అమ్ముతున్నారు. కొంచెం డబ్బులు అర్జెంటుగా అవసరం ఉండి అమ్ముతున్నారు. మనం 14,500 చెప్తున్నాము. ఇందులో మీకు 6,000 వరకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. సో కొంచెం నెగోసియేషన్ కూడా ఇస్తారు. క్లియర్ డాక్యుమెంట్. 3 ప్లాట్లు ఉన్నాయి. ఒక్కొక్క ప్లాట్ మెజర్మెంట్ వచ్చేసి 30x50 అంటే 166.66 గజాలు అంటే 167 గజాలు అండి. ఈస్ట్ ఫేసింగ్. అండ్ అక్కడ చూడండి, ఇల్లులు కనిపిస్తున్నాయి కదా. ఇలా మీరు ఇందులో ఇల్లులు కట్టుకొని ఉండొచ్చు. అండ్ ఈ ఎంట్రన్స్ ఆర్చ్ ఉంది కదండి. ఎంట్రన్స్ ఆర్చ్ కానుకునే మనకి గవర్నమెంట్ బస్సులు డైరెక్ట్గా దువ్వాడ రైల్వే స్టేషన్ నుండి సబ్బవరం, చోడవరం వెళ్తాయి. సో ఇది ఓవరాల్గా వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.